రైట్ వెంకటరెడ్డి గారు, ఈరోజు సిద్ధం సభ జరుగుతోంది, మీ పార్టీకి సంబంధించి చివరి సిద్ధం సభ. అంటే ఈరోజు కొన్ని పథకాలు, అంటే నవరత్నాలకు తోడు కొన్ని పథకాలు కూడా ప్రకటించబోతున్నారంటున్నారు. ఏ తరహా పథకాలు ఉండబోతున్నాయి? మినీ మేనిఫెస్టోనా, లేదంటే ఒక 4-5 వరాలు మాత్రమే ప్రకటించి ఆగిపోతారా? సతీష్ గారు, ముందుగా మీకు, ప్యానెల్ లో ఉన్న అందరికీ, అట్లానే టెన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రలో మొట్టమొదటి భీమిలి సమావేశం నిర్వహించిన తర్వాత, అంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో నెక్స్ట్ ఏదైతే ఏలూరు జిల్లా దెందులూరులో 2వ సమావేశం జరిగింది, తర్వాత రాప్తాడు, రాయలసీమ 4 జిల్లాలకు సంబంధించి రాప్తాడులో 3వ సిద్ధం సభ జరిగింది, ఈ రోజు 4వ సిద్ధం సభ గుంటూరు, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, అదేవిధంగా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇంకా దానికి ప్రజలు కూడా అటెండ్ అవ్వచ్చు. కాబట్టి వీళ్ళందరికీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు చేసినటువంటి మంచిని తెలియజేస్తూ ఏ విధంగా ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలనేది దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇది 4వ సభ ఆఖరి సభ. మీరు అన్నట్టు మేనిఫెస్టోకు సంబంధించినటువంటి దాంట్లో కొత్తగా మేనిఫెస్టో ఇప్పుడు 650 హామీలో, 750 హామీలో, దొంగ హామీలో ఇచ్చి అధికారంలోకి రావాలన్నటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేదు. 2019 ఎన్నికల్లో మేము ఒక మేనిఫెస్టోని ఇచ్చాం, మమ్మల్ని అధికారంలోకి తీసుకొని రండి, ఈ మేనిఫెస్టోని మేము అమలు చేస్తామని చెప్పి మేము ఎన్నికలకు వెళ్ళాం. ఆ మేనిఫెస్టో ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి గడప గడపలో ఉంది, ప్రతి ఇంటికి మేము వెళ్ళి ఇది మేము ఇచ్చిన మేనిఫెస్టో, ఇది మా మేనిఫెస్టోలు, ఇవి అమలైతే మాకు ఓటు వేయండి, మా ప్రభుత్వం ద్వారా మీకు, మీకు మీ కుటుంబానికి మంచి జరిగితేనే ఓటు వేయమంటున్నాం. ఇట్ ఇస్ ఓన్లీ వన్ లైన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో రెండు, కొన్ని ఏదన్నా మార్పులు చేర్పులు అంటే ఉన్నటువంటి కొంచెం ఏమైనా పెంచేటటువంటి అవకాశం ఉందంటే డెఫినెట్లీ ఉంటది, ఎందుకంటే పెన్షన్లు ఉన్నాయి. ఇప్పుడు 2000 రూపాయలు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే ముందు 2000 అంటే 1000 రూపాయలు ఉన్నదని 2000 వచ్చే వారు 2 నెలల్లో చేశాడు. మేము అధికారంలోకి వస్తే 3000కి పెంచుకుంటా వెళ్తా ఉన్నాం, అలానే 3000కి పెంచాం ఈ రోజు. అలాంటి ఏదైనా ఒకటి అలా ఉండొచ్చు, పెద్ద ఎక్కువ హామీలు అయితే ఏమి ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు, ఎందుకంటే మేము ఇచ్చిన మేనిఫెస్టో ఆల్రెడీ అమలు పరిచాం, దాన్నే మళ్ళీ కొనసాగిస్తాం. ఏదైనా ఎడిషనల్ గా ఒకటి అలా యాడ్ అవ్వచ్చు, అది బట్టి ఈ రోజు చెప్తారా లేదంటే రేపు పొద్దున 16వ తారీఖు నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టబోతున్నారు కాబట్టి ఆ మీటింగ్ లో చెప్తారా లేదంటే ప్రత్యేకంగా అనౌన్స్ చేస్తారా ప్రెస్ మీట్ పెట్టి అనేది పేటెంట్స్ ఇవాళ అయితే ఇంకా అఫీషియల్ గా మాకు ఉన్నటువంటి సమాచారం అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారనేది ఇంకా ప్రజెంట్ అయితే స్పష్టత ఇస్తారా? ఎందుకంటే ఇప్పటి వరకు మార్పులు చేర్పులు చేశాము, మార్పులు చేర్పులు చేయాల్సినంత చేశాము, మిగతా వాళ్ళందరూ సిట్టింగ్ లో బరిలో ఉంటారని లాస్ట్ అంతకు ముందు జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో మీ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈరోజు ఫైనల్గా అనౌన్స్ చేయబోతున్నారు అంటున్నారు, అది వాస్తవమేనా సార్? లిస్ట్ 175+25 లిస్ట్ అనౌన్స్ చేయడానికి అయితే వాళ్ళ మీటింగ్ కాదు. సో ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగా 175-25 ఫైనల్ అయిపోయినట్టు, ఇంకేదన్నా ఒకటి అరా ఎమ్మెల్యేగా ఉన్నాను ఎంపీ మన సింహాద్రి రమేష్ గారు అవనిగడ్డ ఎమ్మెల్యే, సో ఆయన ముందు ఎమ్మెల్యే ఎంపీగా పంపిద్దాం అనుకున్నాం, ఇప్పుడు డాక్టర్ గారిని ఎమ్మెల్యేగా అనుకున్నాం, బట్ లేదు మళ్ళీ డాక్టర్ గారు ఎంపీగానే కంటెస్ట్ చేయాలంటే అట్లా ఒకటి అరా చిన్న చిన్న మార్పు లేదని ఉండొచ్చు, బట్ ఆల్మోస్ట్ 175+25 లిస్ట్ ఫైనల్ అయిపోయింది. సో దాన్ని ఇవాళ అనౌన్స్ చేస్తారంటే ఇవాళ సిద్ధం 4వ సభ సార్, ఇది క్లియర్ గా మా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేటటువంటి సభ. ఏదైతే మేము చేసినటువంటి మంచిది మీరు గడప గడపకి వెళ్ళి వివరించడం, మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఇవన్నీ కొనసాగిస్తామని చెప్పటం, మీకు మంచి జరిగితేనే ఓటు వేయమంటాం, ఎవరు ఎన్ని రకాల దొంగ హామీలు ఇచ్చినా దయచేసి నమ్మొద్దని చెప్పటం, ఎందుకంటే అలా నమ్మితే 2014లో నమ్మితే చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మోసపోయారనేది ప్రజలకు తెలుసు. 5 సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలే, ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళ పరిపాలన బాగుంటే ఓటేయమని అడగట్లా, మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి, మా పరిపాలన బాగుంటే మాకు ఓటేయండి. ఇంత క్లియర్ గా ఇంత క్లారిటీగా ఒక పొలిటికల్ పార్టీ అడుగుతుంది, బట్ వాళ్ళు అడగలేకపోతున్నారు. మేము మోడీతో కలిసాం ఓటేయండి, మోడీతో విడిపోయాం ఓటేయండి, ఇది కదా వాళ్ళు. మోడీ మనకు చాలా చేశాడు, ఒక రోజు చాలా చేయలేదు, మోడీ ఒక రోజు దొంగ, ఒక రోజు మోడీ అంత గొప్పవాడు లేడు, ఏంది ఇలా ఇలాంటి రాజకీయ పార్టీలతో మేము యుద్ధం చేస్తున్నాం అంటే నిజంగా అలాంటి రాజకీయ పార్టీలు ఉన్నందుకు సిగ్గుతో తలదించుకోవాలి. ఒక నీతి నిజాయితీ ఒక విలువలు లేవు, ఎందుకు రాజకీయాల్లో ఉన్నారు, ఎందుకు రాజకీయ పార్టీ పెట్టారు, ఈ జీవితంలో పొత్తు పెట్టుకుని ఎవరితో సరే ఇల్లు, ప్రతి రాజకీయ పార్టీతో పొత్తే కదా, ఒక రోజు తిడతారు ఒక రోజేమో పొగుడతారు. అడుగుతున్నాము మా పాలన నచ్చితే ఓటేయమని, అలాగే ప్రజలు కూడా పాలన నచ్చలేదు కాబట్టి ఓటేయ్యరు, ఆ దీవెనలు మాకే ఉన్నాయి ఈసారి అని శ్రీనివాస్ చౌదరి గారు అంటున్నారు. సార్ వాళ్ళకి దీవెనలు ఉంటే ఈ 4.5 సంవత్సరాల్లో జరిగినటువంటి 100 ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, బై ఎలక్షన్స్,
టీచర్స్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్స్ అనే అన్ని ఎన్నికల్లో ఒక గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రజలు పట్టం కట్టారు? మా పాలన బాగోకపోతే మాకు పట్టం కట్టరు కదా. రెండు, మా పాలన బాగోకపోతే ఢిల్లీ పార్టీ దగ్గరికి వెళ్ళి సాగిలాల పడి పొత్తుల కోసం ఎందుకు వెళ్తున్నారు? గల్లీ పార్టీ దగ్గరికి వెళ్ళి ఎందుకు పొత్తుల్లో పెట్టినారు అంటే రాజకీయ పార్టీలతో, మీ రాజకీయ పార్టీ ఏమీ చేయలేదు, మిగిలిన రాజకీయ పార్టీలు కొన్ని కలిస్తే ఏదన్నా మాకు కనీసం పోటీ ఇవ్వగలరనే ప్రయత్నమే కదా. మరి ఎందుకు మా పాలన బాగోకపోతే సింగిల్ గా వచ్చి అందరి లక్ష్యం ఒకటే, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం అందరి లక్ష్యం ఒకటైనప్పుడు పొత్తులు కుదుర్చుకోవడంలో తప్పే ఉంది. నిన్న ఈ పొత్తు ఫైనలైజ్ అయిన తర్వాత కూడా నేతలు చేసిన కామెంట్స్. నేను అంటుంది ఏంటంటే, మీ అందరి లక్ష్యం ఒకటే కదా, ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు వాళ్ళతో కూడా పెట్టుకోండి, ఆరు పార్టీలు అవుతాయి అప్పుడు. మేము సింగిల్ గానే వస్తా ఉంటున్నాం అప్పుడు కూడా. ఏ వాళ్ళ లక్ష్యం కూడా మమ్మల్ని దించడమే కదా సార్, కాంగ్రెస్ మళ్ళీ మీరు తిరిగి అధికారంలో రావాలనుకుంటున్నారు, వాళ్ళు అధికారంలో రావాలనుకుంటున్నారు, వాళ్ళతో కూడా పెట్టుకోమండి. రెండు, ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది సార్, రాష్ట్రం కోసం పొత్తులు పెట్టుకుంటున్నాం, దేశం కోసం పొత్తులు పెట్టుకుంటున్నాం. ఏ మోడీ గారితో విడిపోయేటప్పుడు అంట దేశం కోసం విడిపోయాడంట, కాంగ్రెస్ తో దేశం కోసం కలిశాడంట, మళ్ళీ ఇప్పుడేమో రాష్ట్రం కోసం కలుస్తున్నాడు. నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అంటున్నారు, ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి రావడం మేము స్వాగతిస్తున్నాం, ఖచ్చితంగా మేము అభివృద్ధి కట్టుబడి ఉంటామని. సార్, వీళ్ళు ఏదైతే మూడు పార్టీలు 2014 ఎన్నికల్లో కలిసి వెళ్ళారు, వాళ్ళకి ఆ రోజు అధికారాన్ని ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు. నాటి తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు సార్, ఇక్కడ తెలుగుదేశం బీజేపీ కలిసిన ప్రభుత్వాన్ని, దానికి మద్దతు ఇచ్చిన జనసేన ముగ్గురిని కలిపి తిరస్కరించారు ప్రజలు. మళ్ళీ ఏ విధంగా అధికారంలో తీసుకొని వస్తారు చెప్పండి? ఇప్పుడు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ దాంట్లో భాగమే కదా, తెలుగుదేశంలో జనసేన దానికి మద్దతు ఇచ్చింది కదా, ప్రభుత్వానికి 4 సంవత్సరాల పాటు మద్దతు ఇచ్చారు కదా, ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు అంటే వాళ్ళ ఉమ్మడి ప్రభుత్వాన్ని తిరస్కరించారు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగా అధికారంలో తీసుకుని వస్తారు ప్రజలు? రెండు, ఆయన ఏమీ లేదు ఇక్కడ అని అంటున్నాడు కదా, ఏమీ లేదని అంటే జిఎస్డిపి వృద్ధి రేటు 11.43% దేశంలో నెంబర్ వన్ ఏమీ లేకుండానే వస్తుందా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 3 ఏడాది ఏమీ లేకుండా నెంబర్ వన్ వస్తుందా? 17 మెడికల్ కాలేజీలు కల్లే మనకు పోయినాయి తెలుగుదేశానికి, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కనపట్టలేదు వాళ్ళకి కట్టున్నాయి. ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, నాడు నేడులో భాగంగా స్కూల్ బాగు చేయటం, ఈ కనపడకపోతే వైఎస్ఆర్ కంటి వెలుగు కూడా ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ ట్రీట్మెంట్ దానికి కూడా, తెలుగుదేశం ఉంది, జనసేన వెంకటరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం చాలా చేసింది, అలాగే అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న చాలా పథకాలు, ఈ మెడికల్ కాలేజీలు, పోర్ట్లు, వాటన్నిటిలో కూడా కేంద్ర సాయం లేకుండా ఉందని అడుగుతున్నారు సుభాష్ ఆనంద్ గారు. ఎక్కడ మెడికల్ కాలేజీకి కూడా, ఒక్క మెడికల్ కాలేజీకి కూడా ఒక్క రూపాయి ల్యాండ్ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కాదు, శాంక్షన్ చేయటం వరకు కేంద్ర ప్రభుత్వం, 4 పోర్టుల్లో ఒక్క దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ లేదు, ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి 10 ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలతో 3 ఫిషింగ్ హార్బర్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది, ఇంకెక్కడా కూడా వాళ్ళ లేదు. రెండో అంశం వచ్చేటప్పటికి ఏం, మరి మిగిలిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ లో 17,000 సచివాలయాలు ఎందుకు గట్ల, ఏం 10,000 రైతు భరోసా కేంద్రాలు మీ కర్ణాటకలో మరోదాకా అధికారంలో ఉన్న ఎందుకు గట్ల, ఏం మీరు గుజరాత్ లో ఇప్పుడు దాకా ఎందుకు ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్ అట్లా మీ కాంట్రిబ్యూషన్ అయితే వీటికి మీకు సంబంధం లేదు. రెండోది, ఇక్కడ మీరు చెప్పుకునేది ఏంటంటే ప్రధాని మేము వచ్చే డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం ఏదో బతుకుతుంది, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు బతకట్లేదంటే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వం ఏ నుంచి బతికిద్దని మేము క్వశ్చన్ చేస్తే, మేము కట్టే పన్నుల్లోనే మాకు వాటా ఇస్తున్నారు, మిగిలిన మీ దగ్గర పెట్టుకుందాన్ని. సో ఇవన్నీ జనాలకు తెలిసిన అంశం, రోజు అనేక సందర్భాల్లో డిస్కస్ చేశాం. రెండు, నేను ఒకటే అడుగుతాను సార్, నిన్నటి దాకా ఇదే బీజేపీ వాళ్ళు తెలుగుదేశం అవినీతి పార్టీ, తెలుగుదేశం కుటుంబ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, రెండు పార్టీలు కొద్ది మా పార్టీకి ఇవ్వన్నారు కదా, ఇవాళ కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ, తెలుగుదేశం కాకుండా మంచి పార్టీ అయిపోయిందమ్మా మీ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి. అంటే మీకు సిద్ధాంతం ఉండదా? సీట్ల కోసం ఏ గడ్డైనా భారతీయ జనతా పార్టీ అలాంటి పదాలు ఎంత దూరమైనా వెళ్తుందా? అలాంటి పదాలు ఇప్పుడు నితీష్ కుమార్ లాంటి కల్లానే చూసుకునే ఈ దేశాన్ని ఏం చూస్తాడన్నా కూడా మాకేం లేదండి, తిట్టింది మా భార్యనే కదా భారతీయ జనతా పార్టీ, అమిత్ షా మీద రాళ్ళేసింది, కమలం పూని ఇంతలేదు కదా, ఇదా మీరు ఈ రోజు చెప్పేది? నిన్న డిబేట్ లోనే కదా, నిన్న కాక మొన్న డిబేట్ లోనే మీరు చెప్పాల్సింది మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ప్రజల తీర్పును మేము గౌరవిస్తున్నాం, హోదా ఇచ్చారు, ప్రజల కోసం పనిచేస్తున్నా అన్నాం, కానీ వాళ్ళే ఉన్నారు. ఓకే ఓకే.